Lassen. Bonona? Argumona? First of all, I will open the canistable. You will open the canistable. అది మళ్ళా పెళ్ళే వెళ్ళిపోయినాడు పెళ్ళే వెళ్ళిపోయి సార్ మళ్ళీ ఇంత ముందు మా కూతురు పెళ్లి కాకముందు డ్యూటీ చేశాను సార్ మీ కూతురు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన రెండేళ్ళే రిజైన్ చేశాను సార్ రెండేళ్ళే రిజైన్ చేశాను పెళ్ళైపోయిందా ఇప్పుడు ఇప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు ట్యాక్స్ చూపిస్తాంది అని చెప్తాను క్లియర్ చేసింటాము మేము కానీ ట్యాక్స్ ఆమె ఏమేమి చూపించు కానీ పెళ్ళై వెళ్ళిపోయింది కదా మళ్ళీ కూతురు మ్యారీడ్ సాఫ్ట్వేర్ అంటే వెళ్ళిపోయిందంట కొత్త రైస్ కార్డ్స్ రైజ్ చేస్తున్నాం కదా వీరిద్దరికి చేసినారా గ్రీవెన్స్ కాదమ్మా ఇప్పుడు కొత్తగా రైజ్ చేయడానికి వచ్చింది కదా ఆప్షన్ వచ్చినప్పుడు రైజ్ చేయడానికి ఉన్న సమస్య ఏమి సబ్మిట్ రావటం లేదు లేదే ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇలా వన్ మంత్ బ్యాక్ ఆప్షనే రాలేదమ్మా ఎలా ఎందుకు నా దగ్గర 15 డేస్ మేము సర్వే ట్రైనింగ్ కెళ్ళింటిం సార్ మొన్నటి వరకు మొన్న ఇప్పుడు ఏం పేరు మీ పేరు సుశీల సార్ ఎన్నాల నేను సిస్టం లో కొత్త రేషన్ కార్డ్స్ కి అప్లై చేస్తా చూడడానికి నా లాగిన్ లో ఉండే సార్ ఇప్పుడు ఇంతకు ముందు డేటా సార్ లాగిన్ లోనే చూపిస్తుంది హూ ఇస్ ది లుకింగ్ ఆఫ్టర్ డిఏ ఇలా చేస్తున్నాం సార్ అది సబ్మిట్ ఆప్షన్ లేదు సార్ లాంగ్ పెండింగ్ ఇష్యూ లో పెట్టాం సార్ సబ్మిట్ ఆప్షన్ ఎందుకు రావటం లేదు ఎందుకంటే ఇది సార్ మనకి ప్రాబ్లం ఏమంటే సార్ 2019 కన్నా ముందు హౌస్ హోల్డ్ స్ప్లిట్ ఏంటది కదా సార్ 2009 కన్నా ఏ హౌస్ సబ్మిట్ ఆప్షన్ లేకుండా ఉంటాదా ఎందుకు ఇలా ఆప్షన్ ఎందుకు ఇలా అట్లా అంటప్పుడు కమిషనర్ డిఎస్ఓ గారు ఒకసారి కలపండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది కదా సార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వీళ్ళ కూతురు ఎగ్జాక్ట్లీ ఆ కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట కొడుకు కానిస్టేబుల్ అంట కానిస్టేబుల్కు పెళ్ళి అయిపోయింది అదేం రిఫ్లెక్ట్ కావటం లేదు కూతురు ఏదో వీళ్ళే పెట్టుకోవాలనుకున్నారు ఇప్పుడు వద్దంటున్నారు అన్నప్పుడు కొత్త రైస్ కార్డ్ రైజ్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా మేము రెండేళ్ళ కిందే చెప్పినా సార్ మాకు అవసరం మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది 2019 ఆగస్టుకి ఎట్లయితేనే ఉందో మళ్ళీ తర్వాత వీళ్ళు అనాథరైజ్ పెట్టి చేసినారు సార్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ 2009 డేటా తీసుకుంటాను సార్ మనకు ఫస్ట్ మనం మధ్యలో రెక్టిఫికేషన్కి ఇచ్చినారు కదమ్మా ఇప్పుడు అది కావడం లేదు సార్ అదే సార్ ప్రాబ్లం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ప్రాబ్లం ముందున్న మ్యాపింగ్ మనం మళ్ళీ మ్యాపింగ్ చేసినాం కదా ఇంట్లో ఆటోమేటిక్ గా అది రిఫ్లెక్ట్ అయింది సార్ ముందు ఎట్లయితే మ్యాపింగ్ ఉందో అట్లా ఏమంటారు కమిషనర్ గారు అదే చూపిస్తాందా ఫస్ట్ వాలంటీర్ సిస్టమ్ వచ్చినప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకున్నాం సార్ చేసుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా స్ప్లిట్ చేస్తున్నారు సార్ అంటే కొడుకు కోడలు వచ్చినాక వాళ్ళ ఉద్యోగం అంటే వాళ్ళకు రైస్ కార్డ్ అని మళ్ళీ వీళ్ళకు రైస్ కార్డ్ అని స్ప్లిట్ చేస్తున్నారు చేసుకుని ఫ్యామిలీస్ విడిపోయినారని అనుకున్నాం సార్ కానీ మళ్ళీ అట్లా విడదీసినవన్నీ కూడా హౌస్ హోల్డ్ మ్యాప్లో మళ్ళీ మధ్య అయినాయి సార్ మీరు చెప్పిన కేసు పర్వాలేదు కానీ ఇక్కడ కూతురు షీ గాట్ మ్యారీడ్ కూతుర్ని కన్సిడర్ చేయం కదా ఇప్పుడు కొడుకుని అయితే కన్సిడర్ చేసిన ఒక రకంగానే అది ఇప్పుడు రీసెంట్గా ఆప్షన్ ఇచ్చారు సార్ 3 మంత్స్ ఇచ్చారు ఆ మ్యారేడ్ అయిన అమ్మాయిని మ్యారేజ్ అయిన ఫ్యామిలీలోకి పోయేదానికి మైగ్రేషన్కి ఆప్షన్ ఇచ్చారు సార్ అది వీళ్ళ రికమెండేషన్లో 4 లాగిన్లోనే మేము చేయొచ్చు సార్ అట్లా చేస్తే అప్పుడు వీళ్ళకి మనం అవును అది చేయడానికి ఇట్స్ నాట్ బిగ్ డీల్ కదా వాళ్ళు ఒప్పుకుంటూ చేస్తారు ఒప్పుకోకుండా ఎందుకు చేస్తారు ఈమె కోడలుగా వాళ్ళు కూడా వాళ్ళ రైస్ కార్డ్ లేక ఎందుకు హిజ్ ఇండిపెండెంట్ ఉండొచ్చు మీ కూతురికి నువ్వు చెప్పి వాళ్ళు నీ దాని నుంచి తీసేస్తూ వాళ్ళ దాంట్లోకి ఇంక్లూజన్ కూడా ఈ కేవైసీ వేయించాలి వేలిముద్ర లేపించేసి వేయించేసినా నువ్వేనమ్మా రెండు మూడు తూర్లు వేయించిన సార్ ఎందుకు కాలేదు సార్ కొత్తగా ఒక తూరి నెంబర్ ఇచ్చినారు మీ కార్డు 10 రోజుల్లో వస్తుంది ఎందుకు ఏంటి అది అట్లా మళ్ళీ ఫ్యామిలీ మైగ్రేషన్ అనేది ఇంకా నీ ఆధార్ కార్డ్స్ డీటెయిల్స్ తీసుకున్నా సార్ పెట్టండి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను రాంగ్లీ మ్యాప్ చెప్పాను వాళ్ళు తీసుకుని మళ్ళీ ఏ విషయం వాళ్ళకి చెప్పండి